సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ సిబ్బందికి గత 14 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని శుక్రవారం ఉదయం నుండి గ్రామ చావడి హనుమాన్ దేవాలయం వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ సిబ్బందికి గత 14 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని శుక్రవారం ఉదయం నుండి గ్రామ చావడి హనుమాన్ దేవాలయం వద్ద ఆమరణ దీక్షకు పూనుకున్నారు. రామచంద్రపూర్ గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించాలని సర్పంచ్ గ్రామ కార్యదర్శిని 14 నెలలుగా వేడుకుంటున్నా ఉపసర్పంచ్ జీతాల చెక్కుల మీద సంతకాలు చేయడం లేదంటూ తమ జీతాల్లో పెండింగ్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసేది లేక గ్రామంలో హనుమాన్ టెంపుల్ చౌరస్తాలో దీక్ష చేస్తున్నామని, ఉపసర్పంచ్ వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని, స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం మమ్మలను రాజకీయ అవసరాలకు వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మా జీతాల చెక్కుల మీద ఉపసర్పంచ్ సంతకం చేసే వరకు దీక్ష నుండి లేచేది లేదన్నారు. జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నా మా పరిస్థితి దయనీయంగా ఉందని, హైదరాబాద్లో ఉండే ఉపసర్పంచ్కి తమ బాధలు పట్టడం లేదని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తమకు జీతాలు ఇప్పించాలని వేడుకుంటున్నారు. రామచంద్రపురంలో ఎంపీడబ్ల్యూగా మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్నా. గత 14 నెలల నుండి జీతం లేవడం లేదు. సర్పంచ్ కార్యదర్శి గారిని జీతాలు ఇవ్వని సంప్రదిస్తే వాళ్ళు ఉపసర్పంచ్ గారు సంతకం పెడతలేడు అని విషయం చెప్పడం జరిగింది. అధికారులు కొంచెం తొందరగా స్పందించి మా జీతాలు ఇతర